పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ దివాస్ అవార్డుకు ఎంపికైనట్లు ఆ గ్రామ సర్పంచ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటనపై వైస్ ఎంపీపీ బుర్రా వీరస్వామి గౌడ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అవార్డుకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని తెలిపారు. ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామంలో వైస్ ఎంపీపీ బుర్రా వీరస్వామి గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎలిగేడు గ్రామ సర్పంచ్ జాతీయ స్థాయి స్వచ్ఛ భారత్ దివాస్ అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించుకోవడం పట్ల ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన 7 మాసాల్లో గ్రామంలో ఎలాంటి అభివృద్ది పనులు చేశారు, ఏ అధికారులు ఏ సంస్థ ఉత్తమ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ప్రకటించారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం గ్రామ సర్పంచ్పై జిల్లా అధికారులపై ఉందన్నారు. ఎవరు ప్రకటించారో తెలపకుండా సర్పంచ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గ్రామ ప్రథమ పౌరాలిగా ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోబోతున్నట్లు ప్రకటించి గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేయడం తగదన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం నిబంధనలను అనుసరించి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. అవార్డు వచ్చిందని చెప్పి ఎలిగేడు గ్రామ సర్పంచ్ ప్రకటన జరిగింది. ఎలిగేడుకు జాతీయ అవార్డు రావడం దానిపై మాకు అనుమానం ఉన్నాయి కాబట్టి అనుమానాలను నివృత్తం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఎలిగేడు గ్రామ సర్పంచ్ని జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. స్వచ్ఛ సర్వేక్షణ్ దివాస్ జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని చెప్పి గ్రామ సర్పంచు ప్రధానమంత్రి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరుగుతుందని చెప్పి పత్రికా ముఖంగా విడుదల చేసినటువంటి దాంట్లో చూడడం జరిగింది. దానిపైన జాతీయ స్థాయి అవార్డా, రాష్ట్ర స్థాయి అవార్డా, జిల్లా స్థాయి అవార్డా, ఏ అవార్డు, అవార్డును గ్రామ ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను గ్రామ సర్పంచ్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి దీనిపై ఉన్నటువంటి అనుమానాలను నివృత్తం చేయాలని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ దీనిపైన అధికారులు స్పందించకుంటే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజలకు దీనిపై నిజానిజాలు తెలియజెప్పడానికి నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.